ఏపీకి కాబోయే సీఎం ఎవరు? ఆ రెండు జిల్లాలే డిసైడ్ చేస్తాయా? ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఎవరికి వారే నేనే సీఎం అంటూ ప్రజల ముందుకు వస్తున్నారు. గత ఎన్నికల్లో అధికార ప్రతిపక్షాల మధ్య ఓట్ల తేడా కేవలం 2%. ఇప్పుడైతే హోరాహోరీ పోరు తప్పే పరిస్థితి. అయితే గత ఎన్నికల్లో టీడీపీకి బీజేపీ జనసేన మద్దతు ఇచ్చింది. దీంతో ముఖాముఖి పోరు జరిగింది. కానీ ఈసారి బీజేపీ జనసేన విడివిడిగా పోటీ చేసే పరిస్థితి ఉంది. వచ్చే ఎన్నికల్లో ఏపీలో త్రిముఖ పోరు తప్పేలా లేదు. కాంగ్రెస్ టీడీపీ మధ్య పొత్తు ఉంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. పార్టీలు ఇలా ఉంటే ఇక గెలుపును డిసైడ్ చేసేది మాత్రం ఆ రెండు జిల్లాలే. దీంతో ఆ రెండు జిల్లాల చుట్టే ఏపీ రాజకీయం కీలకంగా మారింది. ఏపీలో ఉభయ గోదావరి జిల్లాలది రాజకీయంగా కీలకమైన జిల్లాలు. పశ్చిమ గోదావరి జిల్లాలో 15 స్థానాలు, తూర్పు గోదావరి జిల్లాలో 19 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2014 ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా మొత్తం టీడీపీ కైవసం చేసుకుంది. అదేవిధంగా తూర్పు గోదావరి జిల్లాలోని 19 స్థానాల్లో 13 స్థానాలు ఒక స్వతంత్ర అభ్యర్థి గెలవగా ఆ మద్దతు కూడా టీడీపీకే దక్కింది. వైసీపీ కేవలం 5 స్థానాలతో సరిపెట్టుకుంది. గత ఎన్నికల్లో మోదీ ఫ్యాక్టర్తో పాటుగా సినీ హీరో పవన్ కళ్యాణ్ మద్దతు ఆ జిల్లాల్లో టీడీపీ గెలుపునకు దోహదం చేసింది. ఇక ప్రస్తుత ఎన్నికల పరిస్థితి చూస్తే టీడీపీ వైసీపీతో పాటుగా జనసేన సైతం ఈ రెండు జిల్లాల్లో సీట్లపై ప్రత్యేక దృష్టి సారించింది. పవన్ కళ్యాణ్ నెలల తరబడి ఈ రెండు జిల్లాల్లో తన యాత్ర కొనసాగిస్తున్నారు. సామాజిక సమీకరణాల కోణంలోనూ ఈ రెండు జిల్లాలపై జనసేన ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. అయితే టీడీపీ గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన కాపు రిజర్వేషన్ల హామీ ఇప్పటికీ అమలు కాలేదు. కాపు రిజర్వేషన్లపై రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రం ఆమోదం కోసం ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. తమ చేతుల్లో ఉన్నంత వరకు చేశామని, ఇక కేంద్రమే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఏపీ ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. ఇక వైసీపీ అధినేత తాను కాపు రిజర్వేషన్లపై ఎటువంటి హామీ ఇవ్వలేనని చెప్పడం ద్వారా నిజాయితీగా వ్యవహరించారనే వాదన ఒకవైపు, కాపులకు దూరమయ్యారని మరో వాదన వినిపిస్తున్నాయి. ఇక పవన్ ఈ అంశంపై స్పష్టంగా తన వైఖరి చెప్పకపోయినా ఆ వర్గం పవన్ కు సహజంగానే అండగా ఉంటుందనే అభిప్రాయం బలంగా ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎలాగైనా తమ శక్తి చాటాలని వైసీపీ ప్రయత్నిస్తోంది. చరిత్రను పునరావృతం చేయాలని టీడీపీ ఆశిస్తోంది. అయితే ఆ జిల్లాలోని అధికార పార్టీ ఎమ్మెల్యేలపై అసంతృప్తి ఉందనే వాదన వినిపిస్తోంది. అభ్యర్థుల మార్పు తప్పదని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. ఇక వైసీపీ మాత్రం గతంలో పోటీ చేసిన వారిని కొన్ని నియోజకవర్గాల్లో మార్చి కొత్త సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తోంది. పవన్ కళ్యాణ్ మాత్రం తన సొంత జిల్లా కావడంతో ఇక్కడ తమ పార్టీకి సామాజిక సమీకరణాలు కలిసి వస్తాయని, ఖచ్చితంగా అధిక సీట్లు గెలుచుకుంటామనే ధీమాలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఈ జిల్లాపై పవన్ ప్రభావం పడి టీడీపీకి సహకరించింది. ఇప్పుడు పవన్ విడిగా పోటీ చేస్తుండటంతో ఓట్లు చీలుతాయా, అక్కడి ప్రధాన సామాజిక వర్గ ఓట్లు ఏ పార్టీ దక్కించుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. కాపులతో పాటుగా ఆ జిల్లాలో ఎస్సీ, క్షత్రియ, బీసీ ఓటింగ్ కూడా కీలకం. ఇదే జిల్లాలో 3 ఎస్సీ నియోజకవర్గాలు, 1 ఎస్టీ నియోజకవర్గం ఉంది. ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుంటున్న అధికార ప్రతిపక్ష పార్టీలు సామాజిక సమీకరణాలే ఆయుధంగా ఇక్కడ పావులు గదుపుతున్నారు. ఇక జనసేన ప్రభావం ఆధారంగా ఈ రెండు పార్టీల విజయ అవకాశాలు ఆధారపడి ఉంటాయని విశ్లేషకుల అంచనా. ఇక తూర్పు గోదావరి జిల్లాలో 19 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో 4 రిజర్వ్ నియోజకవర్గాలు. ఈ జిల్లాలో 2014 ఎన్నికల్లో టీడీపీ 13 స్థానాలు గెలుచుకుంది. వైసీపీ 5 స్థానాలు గెలవగా అందులో 3 పార్టీ ఫిరాయించారు. ఈ జిల్లాలో సామాజిక సమీకరణాలే పార్టీల గెలుపు ఓటములను డిసైడ్ చేస్తాయి. కాపు రిజర్వేషన్ల కోసం ఇదే జిల్లాలో ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. ముద్రగడ పద్మనాభం సైతం ఇదే జిల్లావాసి కావడంతో ఎన్నికల సమయంలో ఆయన ఏ పార్టీకి మద్దతుగా నిలుస్తారనేది ఆసక్తికరమే. ఇక జనసేన అధినేత ఇదే జిల్లాలో దాదాపు ప్రతి మండలంలోనూ పర్యటించారు. ఆయన సభలకు హాజరు బాగానే కనిపించింది. అయితే ఆయన స్పీచ్లపై మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీసీ వర్గానికి ఫెడరేషన్ ఏర్పాటు చేస్తామనే హామీ బీసీ ఎస్సీ ఓటింగ్ సైతం ఈ జిల్లాలో ప్రభావం చూపనుంది. బీసీలకు రాజమండ్రి ఎంపీ సీటు ఇస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన వైసీపీ అధినేత జగన్ ప్రతి బీసీ వర్గానికి ఫెడరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తున్నారు. ఇక టీడీపీ సైతం ఇదే జిల్లా కేంద్రంగా బీసీ గర్జనకు నిర్ణయించింది. కాంగ్రెస్ సైతం ఈ జిల్లాలో గతం కంటే మెరుగ్గా ప్రభావం చూపించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. టీడీపీ, కాంగ్రెస్ కలిసి పొత్తుతో ఎన్నికలకు వెళితే ఈ జిల్లా తీర్పు లక్షణంగా ఉండే పరిస్థితి కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ కు ఈ జిల్లాలో ఏ మేర మద్దతు లభిస్తుందనే అంశం ఆధారంగా వైసీపీ టీడీపీ గెలుపు ఓటములు డిసైడ్ కానున్నాయి. ఏది ఏమైనా ఈ రెండు జిల్లాల్లో అధిక సీట్లు సాధించిన పార్టీయే అధికారం ఏర్పాటు చేయడం ఖాయం. ముఖ్యమంత్రిని సైతం ఈ రెండు జిల్లాలే ఖరారు చేయనున్నాయి.
దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఈ రెండు జిల్లాలపైనే ఉంది.